ఇప్పుడే జీఫై యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. హేయ్, రెడీ అయ్యాక మెసేజ్ చేస్తాం అనుకుంటే జాడలేదు కదరా, వెళ్దామా? ఈరోజు పండుగరా. తెలుసు, చూశాను ప్రిపరేషన్స్ అన్ని జరుగుతున్నాయి. శ్రీకృష్ణుడికి ఒక సెల్యూట్ పెట్టి ప్రసాదం తీసుకుని వెళ్దాం. అయ్యా తండ్రి, కొంచెం రిలాక్స్ అవ్వు, ఈరోజు ఆఫీస్ కు రానని ఆల్రెడీ చెప్పేశా. ఎవరికి? నేను బాసుని రా, అందుకే నేను బాస్ అవ్వను అన్నది. నా మాటకి విలువే లేదు కదరా, మరి నాకెందుకురా ఇవన్నీ? రే, పిన్ని బాధపడుతుందిరా. నా మాటకు విలువిస్తానా? కాదు, ఆఫీస్ కి వెళ్తే బాధపడుతుంది. అరే, మనం ఈ రోజు ఆఫీస్ కు వెళ్ళలేదంటే చరణ్డీకి రెక్కలొస్తాయి. నువ్వెళ్ళిరారా? నేను ఈ రోజు రాలేను, అర్థం చేసుకో. పిన్నికి ఆల్రెడీ మాటిచ్చేశాను, దాన్ని దాటి నేను ఇప్పుడు ఆఫీస్ కు వస్తే 100% బాధపడుతుంది. హే అశోక్, చెప్పడమే మర్చిపోయాను, ఎలాగైనా సీతకి అడ్వాన్స్ సాలరీ క్లియర్ అవ్వాలి, దాన్ని మాత్రం మర్చిపోద్దు ప్లీజ్. సార్. ఓకే బాస్, ఆఫీస్ ని జాగ్రత్తగా చూసుకో, ఆల్ ది బెస్ట్. హలో మేడం, హ్యాపీ కృష్ణ జన్మాష్టమి టు యు మేడం. నాకు శ్రీకృష్ణుడి గురించి ఆలోచన లేదు, నా ఆలోచన అంతా రాముడి గురించి. మీ సెన్స్ ఆఫ్ హ్యూమర్ చాలా బాగుంది మేడం. చరణ్, ఐఎమ్ నాట్ జోకింగ్. సారీ మేడం, చెప్పండి. ఈ రోజు మీ బాస్ ఆఫీస్ కి రావడం లేదు. సరే ఓకే మేడం. అన్ని వివరించి చెప్పాలా అండి మీకు? ఆఫీస్ కి రాకపోతే ఏం చెయ్యాలో తెలుసుగా. మీ పని చెయ్యాలి మేడం. ఆఫీస్ లో కొత్త చేంజెస్ ఏం జరిగాయి, ఇంకా తను ఎవరికో అడ్వాన్స్ ఇవ్వాలి అనుకున్న డీటెయిల్స్, ఆఫీస్ లో ఇంకా ఏమేం చేంజెస్ జరిగాయి, ప్రతి ఒక్క డీటెయిల్స్ నాకు వెంటనే కావాలి. ఓకే? సరే మేడం, నేను మీకు పంపిస్తాను. కృష్ణ అమ్మా, ఈ కుండలన్నీ ఎందుకమ్మా? కృష్ణుడి కాలంలో ఇందులోనే పెరుగు తీసుకెళ్లే వాళ్ళమ్మా. ఎందుకు? పాకెట్ లో పెరుగు దొరికేది కదా. తాతయ్య, కృష్ణుడికి మ్యాజిక్ వచ్చేది కదా, తనెందుకు పెరుగు ప్యాకెట్ ని మ్యాజిక్ చేయలేదు? సభాష్ తల్లి, ఈ ప్రశ్నలకి ఆ కృష్ణుడే సమాధానం చెప్పాలి. ప్లాస్టిక్ వల్ల భూమి పాడవద్దు అని. అయినా దేవుడికి కష్టమే కదా. మనలాంటి భక్తులుంటే కష్టమేనమ్మా మరి. అయ్యో అలా కాదు తాతయ్య, ఎప్పుడు డ్రెస్ వేసుకుని మేకప్ వేసుకోవాలంటే కష్టమవుతుంది కదా. ఇప్పుడు ఏమైంది? నాకు ఇవన్నీ గుచ్చుకుంటున్నాయి. కొంచెం సేపే తల్లి. అమ్మా, నాకు ఇవన్నీ గుచ్చుకుంటున్నాయి. అమ్మా, నాకు సుస్సు వస్తుంది. లావణ్య, ఇవన్నీ తీయడం కుదరదు, ఆటాడుకో వెళ్ళు. అమ్మా, అర్జెంట్ ప్లీజ్, ఆటాడుకో వెళ్ళమ్మా. దొంగ కృష్ణ దొరికిపోయాడుగా. దేవుణ్ణి చెవ్వ పిండొద్దు, తప్పైంది అను. నేను దేవుడి అమ్మని కదా, పర్వాలేదు. యశోదకుడు కృష్ణుడి చెవిని ఇలాగే పిండేదంట. ఎంత బాగున్నావో తెలుసా దిష్టి తీనా. నిజంగానే బాగున్నానా సీతమ్మ? నేను కృష్ణుడే వచ్చి నిన్ను చూస్తే గనక నాకంటే నువ్వే బాగున్నావని చెప్తాడు. అలాగేది ఎత్తుకో. నేను నడుస్తుంటూ వెళ్తే నా డ్రెస్ అంతా పాడైపోతుంది. ఇంతసేపు నాతో టామ్ అండ్ జెర్రీ ఆడినప్పుడు నీకేం కాలేదు కదా. ప్లీజ్ సీతమ్మ ఎత్తుకు, ఈ రోజు నేను కృష్ణుని కదా, కృష్ణ అంటే వాళ్ళ అమ్మకి ఇష్టమే కదా. ప్లీజ్ సీతమ్మ ఎత్తుకో. అయ్యో రామా. అయ్యో కాదు, నేను కృష్ణ, నా ఫ్రెండ్ రామ్. ఆఫీస్ లో ఇంకా ఏమేం చేంజెస్ జరిగాయి, ప్రతి ఒక్క విషయం డీటెయిల్స్ నాకు కావాలి. ఓకే.
ఇక్కడా ఎంగేజ్ అక్కడ కూడా ఎంగేజ్ వీళ్ళిద్దరూ వేరే వాళ్ళతో మాట్లాడుకుంటున్నారా లేకపోతే వాళ్ళే మాట్లాడుకుంటున్నారా సీతమ్మ నా ఫ్రెండ్ ని పిలిచావా ఎక్కడికి ఇక్కడికి ఇక్కడికి ఎందుకు అయ్యో సీతమ్మ ఏంటి పిచ్చి దానిలాగా మాట్లాడుతున్నావు అయ్యో సారీ సారీ కృష్ణుడి ఇలా మాట్లాడొద్దు కదా సీతమ్మ ఇప్పుడు నా డాన్స్ ఉంది నా ఫ్రెండ్ చూడాలి కదా నేను ఫోటోస్ ఇంకా వీడియోస్ తీసి పంపిస్తానులే వీడియోస్ లో సరిగ్గా కనిపించదు నా ఫ్రెండ్ ఇక్కడికే వచ్చి నా డాన్స్ చూడాలి నేను ఇప్పుడే ఫోన్ చేస్తాను సిరి సిరి ఇటు రా సిరి అశోక్ ఇంకా ఆఫీస్ కి వెళ్ళలేదా లేట్ అయ్యింది ఈ రోజు అప్పు ఆఫీస్ కి రాడు చెప్పలేదా వాడు చెప్పాడు మరెందుకు ఇంకా ఇక్కడే ఉన్నావు ఏమైనా పనుందా మీకు నా మీద ఏమైనా కోపం ఉందా పిన్ని ఎప్పుడు పంపించడానికి చూస్తారు నా వల్ల ఏమైనా తప్పు జరిగి ఉంటే తప్ప నువ్వా కమ్ ఆన్ అశోక్ నువ్వు తప్పు చేయటం అస్సలు సాధ్యం కాదు యువర్ ఎ పర్ఫెక్షనిస్ట్ కదా అందుకే నువ్వంటే ఈ ఇంట్లో అందరికీ చాలా ఇష్టం మామయ్యకి నువ్వంటే ప్రాణం రామాకి ప్రాణ స్నేహితుడివి నాకు కూడా పిన్ని అప్పు తప్ప నన్ను ఎవరు పిన్ని అని పిలిచినా నాకు నచ్చదు రాను రాను ఈ ఇంట్లో నాకంటే ఎక్కువ నీకే మర్యాదిస్తున్నారనిపిస్తోంది సంతోషంగా ఉంటుంది బాగుండాలి ఆ అశోక్ ఎప్పుడూ ఈ భార్గవి నిన్ను ఇంట్లోంచి బయటికి పంపిస్తుంది అనుకోకు అలాంటిది ఏమీ లేదయ్యా గుడి దగ్గర హుండీలో నోట్లుంటాయి చిల్లర కూడా ఉంటుంది ఈ ఇల్లు గుడి లాంటిదే మీరు డ్రెస్ చేంజ్ చేసుకుని రెడీ అవ్వండి ఇంకా పూజ స్టార్ట్ అవుతుంది డ్రెస్ చేంజ్ చేసుకోవాలా నేను అంటే ఇప్పుడు శ్రీకృష్ణుడి గడప వేసుకోవాలా కృష్ణ నేను ఏమండి ఇప్పుడు పూజ స్టార్ట్ అవుతుందండి చూడు ఈ బట్టలు మార్చుకోవటం గడప్ చేంజ్ చేసుకోవడం అన్ని యాక్ట్రెస్ పనే నేను సామాన్య మనిషిని నాకు యాక్టింగ్ చేయడం రాదు ఎవరు మీ అక్క చెప్పిందా లేదు నేనే చెప్తున్నాను చూడు ఇప్పుడు నేను వేసుకున్నాను కదా గెటప్ ఇదే అద్భుతంగా ఉంది నేను ఆవులు కాసే కృష్ణుడి కంటే బాగానే కనిపిస్తున్నాను అనుకుంటున్నాను పద వెళ్దాం ఏమండి అక్క అందరినీ రెడీ అవ్వమని చెప్పిందండి లేదు అంటే అక్క బాధపడుతుంది జీ ఫైవ్ యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి